నమస్కారం. బతుకమ్మ పండుగ ప్రత్యేక లైవ్ షోకి స్వాగతం. మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని బతుకమ్మ పండుగలో చూస్తూ ఉంటాం. మరి బతుకమ్మ పండుగ గురించి ఈరోజు మనకి చాలా విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ధ్యానరత్న నందప్రసాద్ గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి ఈరోజు మనం చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్. అవునా? మరి బతుకమ్మ పండుగ, అసలు బతుకమ్మ పండుగ అంటే బతుకమ్మ పండుగలో ఉన్న అంతరార్థం ఏంటి? మొదటగా తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయానికి సంబరానికి జీవితానికి అనుసంధానమైన ఒక గొప్ప పండగ రోజు, పర్వదినాలు ఈ బతుకమ్మ సంబరాల్ని పునస్కరించుకొని పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ధ్యానాభిలాషులకు యావత్ ప్రజానీకానికి బతుకమ్మ పండగ శుభాకాంక్షలు, అలాగే రెండు రాష్ట్రాల్లోనూ అలాగే దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఈ యొక్క దసరా నవరాత్రి దినోత్సవాలకి, దినం దినం ఉత్సవం అయితే అది దినోత్సవం అవుతుంది, ఆ యొక్క ఉత్సాహానికి ఆ యొక్క ప్రేరణనిచ్చే ఈ యొక్క శక్తి మాతలకు ధన్యవాదాలు తెలుపుతూ యావత్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ధ్యానులకు, మన మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు మరొకసారి దసరా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మేడం మీరు మొదట ప్రశ్నలోనే అడిగారు ఎలా ఉన్నారు అని, చక్కటి అంతరార్థం ఉంది. ఎలా ఉన్నారు అంటే మానవాళి అంతా ఎలా ఉండాలి అని ఆ యొక్క ప్రకృతి, ఆ యొక్క పరమ ఆత్మ, ఆ యొక్క మాస్టర్స్ అందరూ ఆకాంక్షించారో, ఎలా ఉండాలని వారందరూ ఆకాంక్షిస్తున్నారో అలా మనం ఎదగాలి. ఎలా ఉండాలి అంటే, ఎలా బ్రతకాలి అంటే, బతికితే బంగారంలా బ్రతకాలి. అందుకే బ్రతుకమ్మ బ్రతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. అందరూ జీవిస్తారు, అనేక జీవరాశులు ఉన్నాయి, 84,000 జీవరాశులు ఉన్నాయి. కానీ అన్ని జీవరాశుల కంటే విభిన్నంగా వినూతనంగా నిత్యము ఉత్సాహంగా జీవించే ఒకానొక ఏకైక అవకాశం ఉండే ఒక జీవరాశి మానవాళి. దురదృష్టాశవత్తు ఎవరైతే నిత్యం ఉత్సాహంగా ఆనందంగా బ్రతుకంతా బంగారమయంతో జీవించాలో వారే బ్రతుకంతా బురదతో జీవిస్తున్నారు. బురద అంటే దుఃఖం. అలా మానవాళి అంతా అనారోగ్యాలతో, అశాంతితో, దుఃఖంతో జీవించి ఉన్నప్పుడు మరి మనల్ని మనకు మార్గదర్శకులైన ఆ యొక్క మాతలు, ప్రకృతి మాతలు, శక్తి మాతలు మనల్ని ఆ యొక్క పరిస్థితుల నుంచి, అధ్యయన పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావడానికి అనేక ఆచారాల రూపంలో, అనేక అంతరార్థాలతో ఈ యొక్క పండగలు మనకి వశమైనాయి. అందులో ముఖ్యంగా కొన్ని పండగలు దేశవ్యాప్తంగా, కొన్ని పండగలు మరి మతపరంగా, కొన్ని పండగలు ప్రాంతాల పరంగా, కొన్ని పండగలు కొన్ని ప్రత్యేకమైన దినాల్లోనూ, కొన్ని గొప్ప ఆచారాల్ని ఒక గొప్ప సైన్స్, ఒక గొప్ప అంతరార్థాన్ని మనకు అందించడానికి మన పూర్వీకులు చేసిన ఒక గొప్ప ప్రయత్నమే ఈ యొక్క ఆచారాలు, అంతరార్థాలు. ఈరోజు ముఖ్యంగా ఈరోజు నుంచి 9 రోజులు ఈ భారతదేశ వ్యాప్తంగా సహస్యద్ధంగా ప్రకృతి పరంగా వచ్చినటువంటి ఈ కాలమానంలో ఈ 9 రోజులు ప్రతి మనిషికి చాలా కీలకమైనవి. ఎవరైతే వాటి అంతరార్థాన్ని తెలుసుకుంటారో, వాటిని సద్వినియోగం చేసుకుంటారో, వాళ్ళ జీవితము పండగగా ఉంటుంది. అందుకే
దసరా అంటే సరదా అని ఒక అర్థం. దసరా అంటే సరదా, అందుకే దాని పేరు పండగ. కానీ ఇది అర్థం కాకపోతే ఈ 9 రోజులు వస్తాయి, 10 రోజులు వస్తాయి, 11 రోజులు అయిపోతుంది, రోజులు అయిపోతాయి, పండగ దండగ అయిపోతుంది. ఒక బతుకమ్మ బతుకు లేని అమ్మగా జీవచ్ఛవంలా ఉండిపోతుంది. మళ్ళీ సంవత్సరం పాటు ఎదురు చూడాలి. మనం ఎంతవరకు ఉన్నామంటే ఎంతో చక్కగా ఈ యొక్క ఆచారాన్ని, మరి ప్రతి సంవత్సరం బతుకమ్మ పండగని ఆస్వాదిస్తున్నాము, ఆహ్వానిస్తున్నాము, ఆటపాటలతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. అక్కడికే ఆగిపోతే బతుకమ్మలో ఉన్న అంతరార్థం మనకు దొరకదు. మరి ఈవేళ ప్రభుత్వాలు సైతం మరి బతుకమ్మ పండగని అధికారికంగా చేయడం ఎంతో ఆనందించాల్సినటువంటి విషయం. కానీ బతుకమ్మ అంతరార్థాన్ని పూర్తిగా తెలుసుకోకుండా ఆ పండగని, అది ఆచారాన్నే కాదు, ఏ ఆచారాన్నైనా, ప్రకృతి పరంగా మనకి ప్రసాదింపబడిన ఏ ఆచారాన్నైనా అంతరార్థం తెలుసుకోకుండా ఆడంబరాలతోనే సరిపెట్టుకుంటే అనర్థాలు తప్పవు. అది ఒక వినాయకుడు పండగ కావచ్చు, బ్రతుకమ్మ పండగ కావచ్చు, దసరా పండగ కావచ్చు, సంక్రాంతి కావచ్చు, ఏ పండగ అయినా ఏ ఒక్కటి అశాస్త్రీయంగా లేదు, మూఢభక్తితో లేదు. ప్రతి దాని వెనకాతల అపారమైనటువంటి శాస్త్రము, అపారమైనటువంటి విజ్ఞానము మరి కనిపించుకుంటూ ఉంది. ముఖ్యంగా బ్రతుకమ్మ పేరులోనే ఉంది. ఎలా ఉన్నారు అని అందరిని అడుగుతాం మనం. ఎలా ఉండాలని మనం ఆకాంక్షిస్తున్నామో ఆ వ్యక్తి అలా ఉండట్లేదు అన్నమాట. అందుకు మీరు ఎలా ఉన్నారు అని అడుగుతున్నాం. ఎలా ఉండాలి అంటే బంగారంలా ఉండాలి. బ్రతుకమ్మ అర్థమైతే ఎలా ఉన్నారు అన్న మాట ఉండదు. బ్రతుకమ్మని అర్థం చేసుకుంటే బ్రతుకుని బంగారంలా బతకవచ్చు, జీవించవచ్చు. ఎంతో వ్యత్యాసం ఉంది భారంగా బతకడానికి, హాయిగా జీవించడానికి. రెండు వైవిధ్యమైనటువంటి జీవితాలు ప్రతి మనిషి ఇక్కడ పొందుతున్నాడు. కాబట్టి ఈ బ్రతుకమ్మ అంతరార్థం సమస్త మానవాళి. ఇది ఒక ప్రాంతానికి మరి చక్కగా జరపడం ఒక ప్రమాణంగా, ఒక నారుమడిల తెలంగాణ ప్రజలంతా బ్రతుకమ్మని ఇంత భక్తి శ్రద్ధలతో ఆహ్వానించడం శుభపరిణామమే. కానీ మరి మీ ప్రశ్న ద్వారా, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఈరోజు బతుకమ్మ అంతరార్థాన్ని, ఆవశ్యకతని మరింత విస్తారంగా మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి, మీరైనా నేనైనా ఎవరైనా, ప్రతి మనిషి ఈ భూమి మీదకి తల్లి కడుపు నుంచి వస్తారు, అమ్మ. అందుకే మొదట కంటికి కనిపిస్తున్న ఆ ప్రత్యక్ష దైవము, కంటికి కనిపిస్తున్న ప్రత్యక్ష దైవము ఎవరైనా ఉంటే తల్లి ప్రథమ గురువు. తను మనల్ని ఈ మాంసపిండాన్ని అండం నుంచి పిండంగా రూపాంతరం చేయించి ఈ పిండాన్ని రక్తపిండంగా తీసుకొచ్చి బయటకు తీసుకొస్తుంది. మనం ఆ చిన్నప్పుడు మనల్ని కంటికి పాపలా కాపాడుతుంది. అలా కాపాడకపోతే ఎవరు ఇలా ఉండం. అలా కాపాడడానికి, మనం ఇలా ఎదగడానికి, ఇలా పెరగడానికి మనకు అనేక శక్తుల్ని, ఆహారం అన్న శక్తిని తన రక్తమాంసాల నుంచి మనకు అందిస్తుంది. అందుకే ప్రప్రథమ శక్తి స్వరూపము తల్లి. ఈ ప్రప్రథమ శక్తి స్వరూపం ఏదైతే ఉందో, ఈ సమగ్ర స్వరూపం, మన తల్లిగా మనకు కనిపిస్తున్న ఈ తల్లిని మనం పరిశీలనగా అర్థం చేసుకుంటే సమగ్ర స్వరూపం కనిపిస్తుంది. ఆవిడ పేరే పార్వతీదేవి. ఆ యొక్క పార్వతీదేవి ఆ పర్వతుడు పుత్రిక. అనేక అవసరార్థాల కోసం అనేక అంశాలుగా, శకలాలుగా విడబడి ప్రకృతికి అవతలున్న ఆది పరాశక్తి. ఏమన్నాము? ఆది పరాశక్తి. ఆది పరాశక్తి. ఆది అంటే మొదలైన,
మొదటిదైన పర అంటే ఇహ కాదు, మన కంటికి కనిపిస్తున్నది కాదు, పర ప్రకృతికి అవతల ఉన్నది. అక్కడ రకరకాల పేర్లు లేవు, రకరకాల రూపాలు లేవు, ఉన్నది ఒకటే రూపము, ఉన్నది ఒకటే పేరు, ఆ యమ పేరు ఆది పర శక్తి. మనకు జన్మనివ్వాలి ఒక శక్తి వచ్చి, మనకు ఆహారం ఇవ్వాలి ఒక శక్తిని వచ్చి, జన్మ ఆహారం తీసుకుంటూ మనం ఎదుగుతూ ఉండాలి. ఎదుగుతున్నప్పుడు అనేక రకాల ఆపదల నుంచి మనల్ని ఎప్పటికప్పుడు కాపాడే శక్తులు ఉండాలి. అనేక రూపాల్లో తల్లి మనల్ని గమనిస్తూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మనిషికి ఈ భూమి మీద వచ్చినప్పటి నుంచి తొలి శ్వాస నుంచి చివరి శ్వాస వరకు ప్రతి మజిలీలోనూ అనేక శక్తి స్వరూపాల శక్తి తాలూకా సహాయం కావాలి. భారతదేశం యోగులు దాన్ని గుర్తించి, నాయన ఏదో ఒక శక్తితో నువ్వు అనుసంధానం కా, ఏదో ఒక శక్తితో నువ్వు నిరంతరము కలిసి ఉండు, ప్రతి శక్తి నీకు అవకాశం, నీకు రక్షణగా నిలబడుతుంది అని వాళ్ళు నిర్ధారించి 18 శక్తిపీఠాలుగా, 108 శక్తి క్షేత్రాలుగా, కొన్ని లక్షల శక్తి శకలాలుగా, వాటి పేరునే మనం అమ్మవార్లు, గ్రామదేవతలు, ఇలవేల్పులు, అనేక అంటే ఆ పరాలో ఉండే శక్తి ఇహాలోకి దిగి వచ్చిన తర్వాత ఆ శక్తి తాలూకా అవసరాన్ని బట్టి, ప్రాధాన్యతను బట్టి ఆవిడకు ఒక పేరు, ఆవిడకు ఒక రూపం, ఆవిడ విధి విధానాలని ఏర్పాటు చేసి చక్కటి పురాణాలుగా, దేవీ పురాణాలుగా మనకు అందించారు. అందులో ఎంతోమంది ఉన్నారు తల్లులందరికీ. మరి బతుకమ్మ సందర్భంగా, దసరా సందర్భంగా ఆ యొక్క తల్లులందరినీ గుర్తించి ఆ తల్లుల యొక్క దీవెనను, ఆ తల్లుల యొక్క అవగాహనను మనం అర్థం చేసుకుంటే చక్కటి బ్రతుకమ్మ మన వశం అవుతుంది. మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఆ పరంపరలో ఒకనొక శక్తి శకలం బ్రతుకమ్మ. ఎందరో ఉన్నారు, దుర్గమ్మ, నూకాలమ్మ, తలపులమ్మ, మరిడమ్మ, మైసమ్మ, చిన్నమ్మ, పోలేరమ్మ, పొలిమేరల్లో అమ్మ, పెద్దమ్మ, మనకి జన్మనిచ్చే తల్లి అమ్మైతే మన కోరికలన్నీ, పెద్ద పెద్ద కోరికలన్నీ నెరవేర్చడానికి ఆ తల్లి వశం కాదు. ఆ కోరికలు నెరవేర్చడానికి నీకు ఒక శక్తి కావాలి. ఆవిడ ఆ కోరికని నీకు నెరవేర్చే అమ్మ పేరు పెద్దమ్మ. చిన్నప్పుడు మనం ఇంట్లోనే ఉంటాము, అమ్మ కంటికి రెప్పలా కాపాడుతుంది మనల్ని. కానీ మరి అంటారు కదా, అడ్డాల్లో ఉన్నప్పుడు బిడ్డ కానీ గడ్డాలు వచ్చినప్పుడు ఇంట్లో ఉండడు కదా, వెళ్ళాలి కదా అనేక పనులు, అనేక వ్యవహారాలు నెరవేర్చడానికి. మరి వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతాల్లో మనల్ని ఎవరు రక్షిస్తారు? ఈవేళ గమనించండి, ఇంటి నుంచి బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఏదో ఆ తల్లికి బిడ్డే. ఆ తల్లి ఇంట్లో ఉంటే కాపాడగలుగుతుంది, కానీ మరి బయటికి వెళ్ళి వస్తాడో రాడో తెలియని ఒక అగమ్య గోచరమైన పరిస్థితి ఏర్పడింది. రోడ్ యాక్సిడెంట్స్, టెర్రర్స్, కారణముండి కారణం లేక ఎప్పుడు ఏ ఆపద వచ్చి వాళ్ళని కాటేస్తుందో ఎవరికి తెలియట్లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రభుత్వ పరంగా, మన విద్యాపరంగా, మన భద్రత పరంగా, ప్రభుత్వాలు, డిపార్ట్మెంట్లు, విభాగాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మరి ఆ వ్యక్తిని కాపాడలేకపోతున్నాం, అవునా కాదా? ఆ పరిస్థితి నుంచి కాపాడబడాలి మనం అంటే మనమందరము గుర్తు చేసుకోవాలి, మనమందరము అనుసంధానం అవ్వాలి, మనల్ని నిరంతరము పొలిమేరల్లో కాపాడడానికి ఒక తల్లి ఉంది అని గుర్తిస్తే కనీసం ఆవిడ కాపాడడం ప్రారంభిస్తుంది. అలా గుర్తించడానికి ఒక సాంప్రదాయం, ఒక ఆచారం ఉంది. ఆవిడ పేరే బ్రతుకమ్మ. ఎన్నో ఆపదలు ఉంటాయి, క్షణక్షణం జీవితం అంటే క్షణక్షణము యుద్ధమే. ఆ అన్నిటి నుంచి మన ఆ యుక్తి,
ఆ శక్తి మనకు రావాలి. చూడండి, ఎవరైనా ఆకస్మికంగా మరి శరీరాన్ని వదిలేస్తే మనం అంటాము నూకలు చెలిపోయినాయి. అంటే నూకలు లేవు, నూకలు అంటే ఆహారం, ఆ పేరు లేదన్నమాట వాడి, ఆ నూక మీద వాడి పేరు లేదు, అంటే శక్తి అయిపోయింది అక్కడికి. ఆ నూకలిచ్చే తల్లి పేరు నూకాలమ్మ. ఎప్పుడైతే అది అయిపోయిందో ఆవిడ వెళ్ళిపోతుంది, వీడు గుర్తించకపోవడం. ఇందులో ఇంకో ప్రధానమైన కారణం ఉంది. అంత ఆత్రంగా నిరంతరము నీకు నూకలిస్తున్న తల్లిని ఒకరోజు కూడా కృతజ్ఞతాపూర్వకంగా పట్టించుకోకపోవడం, ఆ యొక్క ఆహారాన్ని అయిష్టంగా పిసకడం, ఆ యొక్క ఆహారాన్ని నేలపాలు చేయడం. మరి ఆ తల్లి ఏమనుకుంటుంది, అయ్యో నా అవసరం వీడికి ఇంకా లేదేమో. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఆచారం వెనకాతల ఉన్న అంతరార్థాన్ని గుర్తెరగకపోతే అనర్థాలు మనం కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. వాస్తవానికి ఏ శక్తి మనల్ని ఇబ్బంది పెట్టదు. అసలు శక్తి ఎందుకు ఉంటుంది అంటే క్షేమం, భద్రత, భరోసా, శ్రేయస్సు, జ్ఞానం, యుక్తి మొదలగైన సుగుణాలను మనకు అందించడానికే సర్వశక్తులు మనకి ప్రయత్నం చేస్తాయి. వీటిపై ఇవన్నీ ఉంటే బ్రతుకమ్మా, ఇవి లేకపోతే చావమ్మా. అర్థమైందా మీకు? సో అనేక శక్తుల సమాహారం మనల్ని మనకి సేవ చేయాలని, మనతో ఉండాలని, మనల్ని ఆదుకోవాలని ప్రయత్నిస్తుంటాయి. ఎవరు వాటిని పట్టించుకొని పరిస్థితి చేస్తున్నాం. పండగలు, పండగల పేరులతో అనర్థాలు కొని తెచ్చుకొని తిరిగి ఆ దేవతల్నే మనము తిట్టిపోస్తున్నాం. అయ్యో ఈ పండగ చేయకపోతే ఇలా అయింది, అపశృతి జరిగింది, మరి ఈ దేవత మమ్మల్ని ఏం కాపాడింది అని. బికాస్ అంతరార్థం తెలుసుకోకపోవడం, ఆడంబరాల వైపు ప్రయాణం చేయడం. ఈరోజు మనం మీరు అడిగిన బ్రతుకమ్మ ఎంత అద్భుతమో, మరి అనేక మంది శక్తి శకలాలతో, శక్తి స్వరూపాలతో మానవ జీవితము నిరంతరము ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఆ యొక్క శక్తితో అనుసంధానమయ్యే ఒక చక్కటి మార్గమే, అద్భుతమైన రాజమార్గమే ధ్యానం. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకు అవగతమవుతుంది తమ చుట్టూ ఉన్న శక్తుల పరిరక్షణ, తమ చుట్టూ ఉన్న సుదర్శన చక్రం. ధ్యానం చేసిన వారు ఆ యొక్క నూకలని, ఆ యొక్క ఆహారాన్ని శక్తి మాత్రంగా స్వీకరిస్తారు. ధ్యానం చేసిన వారు తలపులు, ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి. తలపులమ్మ, తలుపులమ్మ కాదు, మనకు ఆలోచనలు ఇస్తుంది కదా. మన ప్రగతికి ఏది కారణం? ఆలోచనలే కదా. ఆలోచనలు సరిగా ఉంటే మన జీవితం బంగారంలా ఉంటుంది. ఆలోచన సరిగా లేకపోతే మన జీవితం బంగారం కాదు కదా, ఇత్తడి కాదు కదా, ఇంకా నీచలోహంతో సమానంగా ఉంటుంది. తలపులమ్మ, పెద్దమ్మ, మోదుగొండమ్మ, ఎంత అద్భుతం! కొండంత మోదమైన ఆలోచన, కొండంత అద్భుతమైన ఆలోచన ఆ మనిషికి కలిగితే, ఆ మనిషికి కలగాలంటే ఆ వ్యక్తి మోదుగొండమ్మ శక్తిని పొంది ఉండాలి. అర్థమవుతుందా మీకు? ఈ పరంపరలో బ్రతుకమ్మ ఒక అద్భుతమైన సాంప్రదాయానికి, మరింత మహాద్భుతమైన జీవన విధానానికి అగ్రస్తాంబూలం ఇచ్చిన ఆ యొక్క దేవత పేరే బ్రతుకమ్మ. మరి అసలు ఈ బ్రతుకమ్మ పండుగని స్త్రీలే ఎందుకు ఎక్కువగా పూజిస్తారు? మంచిగా చెప్పారు. వాస్తవానికి ఇందాక నేను చెప్పినట్లు అనేక శక్తి స్వరూపాల సమాహారం, అనేక శక్తి తరంగాల దివ్యత్వంతో మనిషి జీవితం అనుసంధానమైతే ఆ యొక్క బ్రతుకు బంగారం. కొన్ని కొన్ని దేవతలు, అమ్మవార్లు, ఇలవేల్పులు పర్సనల్గా కొంతమందికి, కుటుంబపరంగా కొంతమంది, సమాజపరంగా కొంతమంది, మతపరంగా కొంతమంది ఉన్నట్లే బ్రతుకమ్మ మరి స్త్రీలకు ఒక చక్కటి
మార్గదర్శకత్వాన్ని, ఒక చక్కటి ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అందించడానికి యత్నించింది పైలోకాల నుంచి. ముఖ్యంగా మన పల్లెల్లో ఈ సమయం ఇది వచ్చేటప్పటికి వర్షాకాలం అంతా అయిపోతుంది, అన్ని పొలం పనులు అయిపోతాయి. ఆ పొలం పనుల్లో ఆ యొక్క ప్రధానమైన పని చేసేది, పాల్గొనేది మహిళలే. ఆ యొక్క బురదల్లో, ఆ యొక్క పొలాలలో వర్షాకాలం అయిపోతుంది, పనులన్నీ అయిపోతాయి, పంటలన్నీ వేసేసుకుంటారు. కానీ ఆ పనుల్లో, ఆ బురదల్లో తిరగడం వల్ల సరిగ్గా ఈ సమయం వచ్చేటప్పటికి ఎక్కువగా స్త్రీలకు, ముఖ్యంగా ఒక వయసు వచ్చినటువంటి అమ్మాయిలకు ఒక రకమైనటువంటి వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి పేరు కానాగజ్జ, కాళ్ళకు గజ్జ. గజ్జ అంటే తెలుసా మీకు? ఒక స్కిన్ ఎలర్జీ. కనగాలమ్మ స్కిన్ ఎలర్జీ అంటే ఏమవుతుందంటే ఒక దగ్గర వస్తుంది, కనగాలమ్మ అంటే మొత్తం ప్రాంతం అంతా వ్యాప్తిస్తుంటుంది. వాళ్లకు ఈ మోకాల నుంచి ఆ పైకి వచ్చేస్తూ ఉంటుంది, అది చాలా బాధ పెడుతుంది. అనేక సందర్భాల్లో మరణం కూడా వస్తుంది, ఒకప్పుడు వచ్చేది. కారణం, అది వచ్చింది అని ఎవరికి చూపించుకోలేరు, ఆ బాధ పడలేరు. విపరీతమైన మంట, కాలా గజ్జ కనగాలమ్మ, అలాంటి అనేక రకాలైనటువంటి వ్యాధులకి ముఖ్యంగా ఈ సమయం వచ్చేటప్పటికి ఒక సగటు స్త్రీ గురి అవుతుంటుంది. మరి కాపాడబడాలి కదా, ఎవరు కాపాడాలి? మనల్ని కన్న అమ్మ జన్మ తీస్తుంది, కానీ మరి మన వ్యాధుల నుంచి మన తల్లి కాపాడడానికి ఆవిడకే ఆ జ్ఞానం లేదు, ఆవిడకి ఆ శక్తి లేదు. కాబట్టి ఈ స్త్రీ యొక్క రక్షణ కోసం దిగివచ్చినటువంటి తల్లి బతుకమ్మ. దీనిలో అపారమైనటువంటి అంతరార్థం ఉంది, చక్కటి ఆచారం ఉంది. అందుకే స్త్రీలందరూ ఉదయం ఆడరు ఆటని, సాయంత్రమే ఆడతారు. ఆటలతో పాటలతో తంగేడు నుంచి గన్నేరు వరకు, దూషిక నుంచి ముచ్చం వరకు ఏ ఏ పువ్వులైతే సహసిద్ధంగా ప్రకృతి పరంగా ఇప్పుడు పూస్తాయో, ఆ గడ్డి పూలు అంటారు, చిన్న చిన్న పువ్వులు అన్నీ సేకరిస్తారు. సేకరించి తీసుకొచ్చి ఒక రూపం లేదు కదా, కాబట్టి ఆవిడకేం చేస్తామంటే మనం ఆ పూలతోనే ఒక చక్కటి ఆ బోనాన్ని తయారు చేస్తాం. ఆ వయసు ఉన్న అమ్మాయిలందరూ సాయంత్రం అయ్యేటప్పటికీ ఒక దగ్గర చేరుతారు. చేరి ఆట ఆడతారు. ఎంతవరకు ఆడతారో తెలుసా మీకు? ఎంతవరకు ఆడాలో తెలుసా? ఏ మధ్యాహ్నం నాలుగప్పుడు ఐదప్పుడు ఆడేసి వెళ్ళిపోతే అది బతుకమ్మ ఆట కాదు. సాయంత్రం 7-8 నుంచి ప్రారంభించి రాత్రి 12:30-1 గంట వరకు ఆడతారు. ఏమని ఆడతారంటే, ఎందుకు అంతవరకు ఆడాలి అంటే ఆ యొక్క పాటలో అంతరార్థమంతా మన పూర్వీకులు మనకు అందించారు. కానాగజ్జ కనగాలమ్మ, వేగుచుక్క వెలగామొగ్గ. వెలగమొగ్గ అంటే తెలుసా? వెలగమొగ్గ అది ఈ కాలంలోనే దొరికే ఒక ప్రజాతి. ఒక చెట్టు నుంచి ప్రకృతి ఇస్తుంది, అది కూడా శక్తి అలా వస్తుంది. ఎప్పుడు వరకు అంటే, ఆ వెలగమొగ్గ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. దీని వెనకాతలో ఉన్నటువంటి అంతరార్థం, వేగుచుక్క అంటే తెలుసా? ఎప్పుడు వస్తుంది? ఈ కాలంలోనే రాత్రి 12 నుంచి 1 గంట మధ్యన వస్తుంది. పెద్ద చుక్క వస్తుంది ఆకాశంలో. ఆ వేగుచుక్క వచ్చేటప్పటి వరకు మనం ఆడాలి. వేగుచుక్క వెలగామొగ్గ, ఆ వెలగమొగ్గను తీసుకొని ఏదైనా రాయి మీద అలా గంధంలా తీసి ఆ గంధాన్ని కనుక కానా గజ్జకి ఆ కనగాలమ్మకి అప్లై చేస్తే ఆ రోగం పోతుంది. ఇది బతుకమ్మ. ఎంత ఆయుర్వేదం ఉంది, ఎంత వైద్యం ఉంది దీంట్లో. కానాగజ్జ కనగాలమ్మ, వేగుచుక్క వెలగామొగ్గ. మొగ్గ కాదు, ఒకవేళ మొగ్గ వల్ల తగ్గలేదు. అనేక రకాల రూపాలు ఉంటాయి కదా, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి తీవ్రతలో రోగం ఉండొచ్చు, ఆ జబ్బు ఉండొచ్చు. మొగ్గ కాదు, మోదుగు చెక్క.
మోదుగు చెట్టు తెలుసా మీకు? ఆ మోదుగు చెక్కను తీసుకొచ్చి ఆ యొక్క అక్కడ పెట్టుకొని ఆ స్త్రీలు ఆ సమయంలో అది రంగరించి దాన్ని రాసుకుంటే ఆ యొక్క వ్యాధి నయమైపోతుంది. మొగ్గ కాదు, నిమ్మ చెక్క. అందుకే నిమ్మకాయల్ని చక్కగా తెచ్చి ఆ నీటిలో వేసి వాటిలో పూజిస్తూ ఉంటారు. అది ఏది లేకపోతే ఆ నిమ్మ తొక్కని మనం ఈ సమయంలో రాసుకుంటే ఆ వ్యాధి నుంచి మీకు బయటకు వస్తారు. తద్వారా ఈ బాధతో, దుఃఖంతో, చర్మ వ్యాధులతో, రకరకాల రోగాలతో, రెండు రకాల రోగాలు ఉంటాయి, బాహ్యమైనవి, అంతరమైనవి, ఇంటెస్టైనల్. ఈ రోగాలన్నీ పోయే ఒక చక్కటి ఔషధి ఆ సమయంలో మనకి ద్విగుణీకృతమవుతుంది. అందుకోసమని ఈ చక్కటి పండగని తీసుకొచ్చి మనకి పరిచయం చేశారు మన పూర్వీకులు. ఆడుదాం, ఎంతసేపు అయినా ఆడుదాం, వాటి అంతరార్థాన్ని మరి అన్వేషించితే, గ్రోలితే అందరూ తెలంగాణ యావత్ జాతే కాకుండా మొత్తం స్త్రీ జాతి అంతా బంగారుమయంగా ఉంటుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహము లేదు. అది భారతీయ సనాతన ధర్మం. భారతదేశంలో ఉండే ఆధ్యాత్మిక పరంపరలో ఉండే ఒక గొప్ప అద్భుతమైనటువంటి సరళమైన సత్యం ఇదే. మనం అంతేగాని ఆడంబరాలకు పోయి అక్కర్లేనివన్నీ చేసి మరి అనర్థాలు కొని తెచ్చుకోవడం, ఒకసారి బతుకమ్మలో మనం పాల్గొంటే మన జీవితం బంగారు బతుకమ్మలా ఉండాల్సిందే. ఏ స్త్రీకి అనారోగ్యం రాకూడదు, ఏ స్త్రీకి దుఃఖం రాకూడదు, ఏ స్త్రీకి అశాంతి ఉండకూడదు. అప్పుడే ఆ యొక్క శక్తిని మీరు సమపార్జించినట్లు. బంగారు బ్రతుకమ్మ. ఓకే సార్, మరి మామూలుగా మనం శక్తి, స్వరూపం అనేవి నార్మల్గా పండుగ టైంలో వాడుతూ ఉంటాం. మరి అసలు శక్తి అంటే ఏంటి, స్వరూపం అంటే ఏంటి? చక్కటి ప్రశ్న. ఈ యొక్క ప్రత్యేకమైన రోజులన్నీ శక్తితో నింపబడిన పర్వదినాలు అంటాం. మరి స్వరూపం అంటే ఏంటి? ఇందనక మనం చెప్పుకున్నట్లు ఒక్కొక్క అంశాన్ని, ఒక్కొక్క అంతరార్థాన్ని, ఒక్కొక్క విజ్ఞానాన్ని, ఒక్కొక్క కర్తవ్యాన్ని పోషించడానికి పరాశక్తి ఇహంలోకి వచ్చినప్పుడు, ప్రకృతికి ఇవతలకు వచ్చినప్పుడు, సకలంగా వస్తున్నప్పుడు వాటిని గుర్తించడానికి మన వాళ్ళు ఒక చక్కటి రూపాన్ని ఇచ్చారు. బాలాత్రిపుర సుందరి అంటే ఇలా ఉంటుంది, కానీ బాలాత్రిపుర సుందరికి ఉండే విధి విధానాలు వేరే ఉంటాయి. అన్నపూర్ణ అంటే ఇలా ఉంటుంది, అన్నపూర్ణదేవికి ఉండే విధి విధానాలు ఇలా ఉంటాయి. గాయత్రీదేవి అంటే ఇలా ఉంటుంది, ఆవిడకుండే విధి విధానాలు, గుణగణాలు ఇలా ఉంటాయి. ఈ యొక్క గుణంతో, ఈ యొక్క గణంతో ఏ శక్తి అయితే విరాజిల్లుతుందో, ఏ శక్తి అయితే ఆ గుణగుణాలను మనకి ప్రసాదించడానికి, అభ్యసించడానికి, ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందో, మరి దానికి ఒక రూపం ఇస్తే దాని పేరు స్వరూపం. ఆ యొక్క స్వరూపాలను మనం నిత్యం మననం చేయడానికి మంత్రం ఏర్పడింది. నిత్యం మననం చేయాలి. మననం చేస్తే ఒకరోజుకి ఆ యొక్క రూపం అర్థమవుతుంది. రూపం అర్థమైతే వాటి విధి విధానాలు, ఆ గుణాలు అర్థమవుతాయి. అవి అర్థమైతే మనం ఆచరిస్తాం. ఎందుకు మరి బతుకమ్మ అందరికీ తెలుసు ఎంతవరకు అంటే, బతుకమ్మ గుణగణాలు ఎవరికి అర్థం కాలేదు, కాబట్టి ఎవరు ఆచరించలేరు, ఏదేదో చేస్తారు. దసరా అంటే మరి అందుకు మనకి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ రోజుల్ని మనం హాయిగా గుర్తించడానికి మన పూర్వీకులు ఆ యొక్క పరం నుంచి ఇహానికి విచ్చేస్తున్నటువంటి శక్తికి ఒక చక్కటి స్వరూపం ఇచ్చారు. ఈ కంటికి కనిపిస్తున్న ప్రాణులు, మొక్కలు, ఏదైనా కావచ్చు, జడంతో ఉన్నవి కావచ్చు, జీవంతో ఉన్నవి కావచ్చు, ఈ కంటికి ఏదైనా కనిపిస్తుంది అంటే ఇవన్నీ
ఇలా అర్థం చేసుకోండి, శక్తి శకలాలు కంటికి కనిపించకుండా ప్రతి దాంట్లోనూ శక్తి ఉంటుంది. స్వరూపం మాత్రమే కనిపిస్తుంది మనకు, వాటిలో ఉండే శక్తి కనిపించదు. ఆ యొక్క శక్తి అనేక శక్తుల సమాహారమే ఒక స్వరూపం. అందుకే మరి విగ్రహాలు ఎందుకున్నాయంటే, ఆ మూర్తులు ఎందుకున్నారంటే మనకు స్ఫూర్తినివ్వడానికి. కానీ ఎలా ఇస్తారు? మనం చూస్తేనే. మొదట చూడాలి, తర్వాత మనం ఆ స్వరూపంలోకి ఆ మంత్ర సాయంతోనో అవగాహనతోనో మనం లోపలికి ప్రయాణం చేయాలి. పోలేరమ్మ ఉందా అంటే ఉంది తెలుసుకున్నవాడికి, పొలిమేరల్లో అమ్మ. లేదా అంటే లేదు తెలుసుకోలేని వాడికి, చూడని వాడికి. నూకాలమ్మ ఉందా అంటే ఉంది తెలుసుకున్నవాడికి, తెలుసుకోలేని వాడికి లేదు అంటే లేదు. నేనేవామి నమ్మను. నీ నమ్మకంతో పని లేదు అక్కడ, నీ విశ్వాసంతో పని లేదు. అందుకు మన వాళ్ళు ఏం చేసినారంటే, చక్కటి ఒక మాటలో చెప్పాలంటే ఈ శక్తి స్వరూపాలు మనకు రెండు రకాలుగా మనం దర్శించవచ్చు. మనకు ఆహారం ద్వారా వస్తూ మనకు ఆహారమయ్యి మనలో శక్తిని పెంపొందించేవి కొన్ని ఉన్నాయి శక్తి స్వరూపాలు. రూపాలు మారుతూ ఉంటాయి, ఇడ్లీ అయినా కావచ్చు, వడైనా కావచ్చు, ప్రసాదం. ఏంటది ప్రసాదం? కనీసం అలా అనకపోతే దానికి కనీసం ఆ మాత్రం కూడా విలువ గౌరవము ఇవ్వరు కాబట్టి అది నీకు ఏ శక్తిని ప్రసాదింపజాలదు. అందుకు ఆ ప్రసాదం అన్నప్పుడు దాన్ని ఒక శక్తి స్వరూపంగా కాస్త భక్తితో, కాస్త ఆ యొక్క ఇంట్రెస్ట్తో మనం ఇలా స్వీకరిస్తాం. కనీసం అంత శక్తినది ఇస్తుంది, దేవుడిచ్చిన ప్రసాదంగా భావిస్తాం గనక. అదే అన్నము మీకు ఇస్తే అన్నం ఏంటి పెట్టారు అంటారు. అంటే ఆ నూకాలమ్మను మనం గుర్తెరగట్లేదు. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది, ఉన్న అనేక శక్తి శకలాలలో, శక్తి స్వరూపాలలో అనేక శక్తి స్వరూపాలు ప్రాణశక్తిగా మనకు వస్తూ ఉంటాయి. అంటే మనం భుజించేవి పండ్ల రూపంలోను, పలహారాల రూపంలోను, కూరగాయల రూపంలోను, శాకాహారం రూపంలోను, సస్యాహారం రూపంలోను. మనిషి ఎక్కడ తప్పు చేస్తున్నాడంటే, అవగాహన ఎక్కడ కోల్పోయాడంటే ఇక్కడ మనం చక్కగా అర్థం చేసుకోవాలి. మంచి ప్రశ్న వేశారు. అన్నీ శక్తి స్వరూపాలే. ప్రాణంతో ఉండే శక్తిని మనం ఆస్వాదిస్తే మనకు బతుకు ఉంటుంది. ఒక బతికి ఉన్న ప్రాణిని సంహరించి దాంట్లో ప్రాణాన్ని తీసేసి పండగ రూపంతోనో, ఆచారమనో, ప్రాంతమనో, మరి ఆ ప్రాణినిలో ఉండే ప్రాణిని తీసి ప్రాణం పోయిన తర్వాత ఉన్న ఆ చెత్త ముద్దని, ఆ శకలాన్ని మనం భుజించడం ద్వారా మన ప్రాణాలు హరించబడుతున్నాయి. ఈ మాత్రం అవగాహన కూడా కరువైనప్పుడు బ్రతుకమ్మ మనకేం సహాయం చేయగలుగుతుంది, పెద్దమ్మ ఏ సహాయం చేయగలుగుతుంది, నూకాలమ్మ ఏ సహాయం చేయగలుగుతుంది, తలపులమ్మ ఏం సహాయం చేయగలుగుతుంది, మోదుగొండమ్మ ఏం సహాయం చేస్తుంది, మరిడి మాంబ, మారటి అమ్మ, అమ్మ తర్వాత అమ్మ ఉంది. కానీ మనకి నిస్సహాయురాలై ఉన్నారు వీళ్ళందరూ. వాళ్ళిచ్చిన శక్తిలో ఉండే ప్రాణశక్తిని మనం సరిగా అర్థం చేసుకోకపోవడం ఒక తప్పు, ప్రాణం ఉన్న వాటిలో ఆ జీవుల్లో ఉన్న ప్రాణాన్ని తీసి వాటిని మనం తినడం రెండవ తప్పు. అందుకు భగవద్గీతలో కానీ ఏ గ్రంథంలోనైనా, ఏ సమ్మతమైనటువంటి గ్రంథంలోనైనా మరి ఆ దూత, దైవ దూత చెప్పిన మాట ఒకటే, నేను సకల ప్రాణుల్లోనూ ప్రాణమై ఉన్నాను. చేపలో విష్ణువుకి మనం చెప్తాము దశ అవతారాలు, చేప, పంది, మనం నచ్చినవి, నచ్చనివి అన్నిట్లో నేనున్నాను. విష్ణువుని పూజిస్తున్నాము, ఆచారం అంతా బాగానే ఉంది, మేము వైష్ణవులు అంటున్నాము, నా పేరే మరి సుదర్శన్రావు, విష్ణుమూర్తి, విష్ణువర్ధన్, అంతా బాగానే ఉంది. కానీ వెళ్ళి విష్ణువు చేయకూడని పని, విష్ణువు వద్దన్న పని చేస్తున్న మాంసాహారాన్ని
ప్రాణాన్ని తీసిన ఆహారాన్ని భుజిస్తున్నాం. తద్వారా ఈ శక్తులన్నీ అసహాయ శక్తులుగా మారిపోయినాయి, నిస్సహాయ శక్తులుగా మారిపోయినాయి. ఇంకొకలా చెప్పాలంటే మోగ వేదనతో రోధిస్తున్నాయి. మేము మీ అభ్యున్నతి కోసం మీ దగ్గరకు వస్తే, దిగి వస్తే మీరు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ యొక్క ఈ బృహత్తర ప్రయత్నం ధ్యానం ద్వారా నీ చుట్టూ ఉన్నటువంటి ప్రాణశక్తుల్ని గుర్తెరుగు, వాటి పట్ల ప్రేమతో మెలుగు. మనకు మనుషుల మధ్యన కరుణ ఉంటే సరిపోతుంది, ఇతర జీవరాశులతో ప్రేమ ఉండాలి, అప్పుడే బ్రతుకమ్మ మనకు దగ్గరవుతుంది, నూకాలమ్మ దగ్గరవుతుంది, తలుపులమ్మ అద్భుతమైన తలుపులు తీసుకొచ్చి మనకిస్తుంది, మోదుకొండమ్మ పెద్ద పెద్ద తలుపులను తీసుకొచ్చేస్తుంది, మారటమ్మ పక్కన వెళ్ళమన్న వెళ్ళదు మనతోనే ఉంటుంది, పోలేరమ్మ నిరంతరము మనతోనే ఉంటుంది. అమ్మలందరూ శక్తి స్వరూపాలందరూ మనకు పనిచేయడానికి సిద్ధమవుతారు. రెండవ శక్తి, ఇవన్నీ మనల్ని నడిపించడానికి ఉపయోగపడే శక్తులు, సమూహం. రెండవ శక్తి కొంచెం ఎదగాలి కదా, ఆ శక్తి పేరు విశ్వశక్తి. ఎవరండి? విశ్వశక్తి. ఒక శక్తి ప్రాణశక్తి, ఇంకొక శక్తి విశ్వశక్తి. మన విజ్ఞానం, మనం అనేక లోకాలలో మన స్ఫూర్తిని, మన కీర్తిని, మన యశస్సును, మన విజ్ఞానాన్ని ప్రకాశింపజేసుకోవాలంటే మనకు ఈ తల్లులతో సహాయంతో పాటు ఆ తల్లి సహాయం కూడా కావాలి. ఆ తల్లి పేరు విశ్వశక్తి. ఇద్దరు ఉంటారు మనకి, కనీసం వీళ్ళనే గుర్తెరగలేదు, ఆవిడని ఎప్పుడు గుర్తెరగాలి? నాకు ఏదైనా చూపిస్తే నేను నమ్ముతాను అని అందరూ అంటారు. క్షణక్షణము దాంట్లోనే ఉంటావు, నిన్ను నీకు చూపించేది దానికి వీలు పడదు, నువ్వు చూడలేవు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక సముద్రంలో ఒక తల్లి చేప దగ్గరికి ఒక చిన్న పిల్ల చేప వచ్చి, అమ్మా సముద్రం అంటున్నారు, అంత పెద్దది అంటున్నారు, ఇది ఎక్కడుందో నాకు చూపించు అంటుంది. దానికి ఎలా చెప్పాలి ఆ తల్లికి అర్థం కాదు. నాకు చూపిస్తేనే నేను నమ్ముతాను అంటుంది అది. అరే నువ్వు సముద్రంలోనే ఉన్నావు, సముద్రమై ఉన్నావు, నువ్వు చూడ్డానికి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? సముద్రం అవతలకి వెళ్ళాలి, సముద్ర పైతెరలకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళావు అనుకో, నువ్వు చూడ్డానికి నువ్వు ఉండవు, నీకు అర్థం కాదు. అలా వాద వివాదాలతో, అర్ధరహితమైన ప్రశ్నలతో కాలక్షేపాలు చేసుకుంటూ ఈ ఆచారాన్ని పూర్తిగా అంగీకరించక, అంగీకరించి అంగీకరించినట్టు, సర్వశక్తుల్ని నమ్మినట్టు నమ్మనట్టు, నిరంతరము భయంతో, భీతితో, దుఃఖంతో జీవించడం మనవంతైంది. ఎవరైతే శక్తిని గుర్తించడం మొదలు పెడతారో, స్వరూపాన్ని అవగాహన చేసుకుంటారో, వాళ్ళకి వాళ్ళ జీవితము బంగారు జీవితం అవుతుంది. ఈ 9 రోజులు, నవరాత్రులు, దశ దినాలు, 9 రాత్రులు, 10 రోజులు, 9 రోజుల్లో ఉన్నటువంటి ఈ ప్రాణశక్తితో పాటు విశ్వశక్తి తాలూకా మూల శకలాలను మనం సరిగా అవగాహన చేసుకుంటే, వాటితో అనుసంధానమైతే 10వ రోజు మనకు అవుతుంది విజయదశమి. చూసారా, ఒక చక్కటి ప్యాకేజ్. 10 రోజులు ఉన్న ఈ శక్తి స్వరూపాలతో, శక్తి తరంగాలతో, శక్తి శకలాలతో మీరు అవగాహన చేసుకుంటే, అర్థం చేసుకుంటే, అనుసంధానమైతే విజయము మన సొంతమవుతుంది. దాని పేరు విజయ దశమి. ఈవిడ ఆవిడ కానీ ఆ రోజుకు వచ్చేటప్పటికీ ఆవిడకి అపారమైన విజ్ఞానం వస్తుంది. ఎందుకంటే ఇటు ప్రాణశక్తి, అటు అపారమైన విశ్వశక్తి తన సొంతమవుతుంది. ఎక్కడైతే శక్తి ఉంటుందో గుర్తుంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. శక్తి ఎందుకు మనం సమపార్జించాలి అంటే, చాలామంది ఇంకొక తప్పు కూడా చేశారు, ఇది జరగకూడదు. ఆనాడు నుంచి ఈనాటి వరకు శక్తిని నీ లోపలికి నింపుకో
నేనున్నాను అని మరి ఆ శక్తి అంతా ఉంటే అనేక మంది ఇది సరి అయిన అవగాహన లేక శక్తిని వాళ్ళ చేతిలోకి తీసుకుంటున్నారు, శక్తిని వాళ్ళకి చేతిలోకి తీసుకొని దుర్వినియోగం చేస్తున్నారు. దీని పేరే దుష్ట శక్తి. వాస్తవానికి శక్తి రూపాల్లో, శక్తి ఆవరణలలో, శక్తి రాకలలో ఎక్కడా దుష్టశక్తి లేదు. శక్తిని మన చేతిలోకి తీసుకొని మనం దాన్ని దుష్టానికి, నాశనానికి, వినాశనానికి ఉపయోగిస్తే దుష్టశక్తి అవుతుంది. ఇది సరైన అవగాహన లేకపోవడం వల్ల వచ్చినటువంటి ఒక అనర్థం. శక్తి అందరిది. శక్తి ఎక్కడైనా ఉంది అంటే గుర్తుంచుకోండి, అక్కడ శాంతి ఉంటుంది, అక్కడ హింస ఉండదు, అహింస ఉంటుంది. మీకు ఒక ఈ సందర్భంగా ఒక చక్కటి ప్రశ్న వేసినందుకు మిమ్మల్ని అభినందిస్తూ, శక్తి తాలూకా ఈ విశ్లేషణలో ఒక అద్భుతమైన స్వదాహరణమైన ఉదాహరణ మీకు ఇప్పుడు నేను చెప్తాను. హిమాలయాల్లో భారతదేశం నేపాల్ బోర్డర్లో ఒక శక్తి స్వరూపం ఉంది. ఆవిడని అక్కడ కాళికాదేవి అంటారు, అపర కాళిక. గంగోలిహట్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి, అంటే ఎక్కడైతే మహిషాసుర మర్దిని ఉద్భవన స్థానం ఉందో అక్కడికి దగ్గర శక్తి. కొన్ని ప్రమాణాలు ఉంటాయి, ఇందాకే చెప్పాను నేను, స్వరూపం ఉంటాయి, కానీ స్వరూపాలు వీలు చూసినంత మాత్రం అర్థం కావు. వెనకాతలకు వెళ్ళాలి, సాధన చేయాలి. అక్కడ ఎలా ఉంటుందంటే ఆవిడ ఒక చిన్న స్తంభం మీద ఉంటుంది, ముందు ఒక పాండ్ ఉంటుంది, పాండ్ చెరువు, కుంజ్ అంటారు అక్కడ, దేవీ కుంజ్ అంటారు, కాళీ కుంజ్ అంటారు ఆ కుంజుని. చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది హిమాలయాలు. ఆ విగ్రహం కూడా 6 అడుగుల ఎత్తుతో చక్కటి అందమైన సౌష్టంతో మన కళ్ళు తిప్ప మరి అటు మన చూపులు కూడా పక్కకు మర్చుకోలేనంత అందంతో ఆ విగ్రహం అంత ఆకర్షణగా ఉంటుంది. శక్తి అంటే ఆకర్షణ, వికర్షణ కాదు. శక్తి అంటే శాంతి, శక్తి అంటే అహింస. ఉదాహరణ చెప్తాను మీకు, సుస్థిరత, శాంతి. ఆవిడ చేతిలో ఒక ఖడ్గం ఉంటుంది. సాధారణంగా ఎక్కడ శక్తి స్వరూపమున్నా మనకి అర్థమయ్యి ఇంత పెద్ద నాలుక మరి ఇవన్నీ కదా, అక్కడ కూడా పెద్ద నాలుకతో ఇంత పెద్ద కత్తితో ఆవిడ ఇలా ఉంటుంది. ఎక్కడుంది ఈవిడ? ఈవిడ ఆ నీటి పాండు మీద ఉంది కదా, కాబట్టి ఈవిడ రూపం కూడా ఆ నీటిలో ప్రతిబింబిస్తుంటుంది ఎప్పుడు. చూసారా, నీటిలో ప్రతిబింబిస్తుంటుంది. అక్కడ ఆవిడ చేతిలో కత్తి ఉంటుంది కదా, ఆ కత్తి ఎలా ఉంటుందంటే కొంచెం విభిన్నంగా ఉంటుంది. పిడి ఉంటుంది కదా, ప్రతి కత్తికి పిడి ఉంటుంది కదా, ఆ పిడి మొదట సన్నంగా ఉండి చివరికి వచ్చేటప్పటికి పెద్దగా అవుతుంటుంది ఇలా పట్టుకోవడానికి. కానీ అక్కడ పిడి ఎలా ఉంటుందంటే మొదట పెద్దగా ఉంటుంది, చివరికి సన్నంగా ఉంటుంది, అంత పెద్ద కత్తి ఉంటుంది. ఇంకా ఆ శిల్పకళ సౌందర్యం అద్భుతం ఏంటంటే ఇలా పట్టుకుంటాం కదా, కింద సన్నంగా ఉంది కదా, కాబట్టి ఇలా కదిపితే ఆ కత్తి కదులుతుంది కూడా. మామూలుగా మన లాంటి వాళ్ళు ఏం చేస్తామంటే వెళ్ళిన వెంటనే ముందు ఒక సెల్ఫీ తీసుకుంటాం కదా, తర్వాత ఊరికే చేతులు ఉంటావు కదా, మనకి శక్తి దుర్వినియోగం కానీ సంపార్జన ఉండదు కదా, కత్తిని లాగుతూ ఉంటాం. ఆ కత్తి ఏం చేస్తుంది అంటే కొంచెం ముందుకు వస్తుంటుంది, కానీ పూర్తిగా బయటికి రాదు. ఎందుకు రాదో ఎవరికి తెలియదు. నమ్మినవాడు అది ఏదో ఆ తల్లి మహిమ అనుకుంటారు, నమ్మనవాడు ఏదో మ్యాగ్నెట్ లోపటి నట్ అండ్ బిగించేశారు అనుకుంటారు. ఎందుకంటే మనకి మనకు మనం సాటిస్ఫై అయిపోవడానికి ఏదో ఒకటి మనం అనుకోవాలి మనకు అర్థం కానప్పుడు, అవునా కదా. సో ఆ కత్తి పిడి ఉంటుంది, అది రాదు, ఇలా ముందుకు కొంచెం వస్తుంది ఆగుతుంది. అలా అని దాంతో నట్లు లేవు, బోల్ట్లు లేవు, ఏమీ లేవు. ఎవరికి అర్థం కాదు. నమ్మిన వాడికి నమ్మినట్టు, నమ్మని వాడికి నమ్మనట్టు, ఏదో మార్మికమనో ఏదో మ్యాగ్నెట్ అనో ఎవరు ఎలా కాలితే అలా తీసుకొని, తల్లికి ఏమైంది ఆవిడకేమైంది ఉన్నది. కానీ అక్కడ ఉన్న అద్భుతం ఏంటంటే ఈ కత్తి పిడి ఈ విగ్రహము కాదు, అంతవరకే పరిమితం కాదు. ఎక్కడైతే ఆ పర్వత సమూహాలలో, ఆ పర్వత పాదశ్రేణుల్లో ఆ యొక్క నీరు ఉంటుందో, నీరు అన్నది ఒక శక్తి, అవునా కాదా. అనేక జీవరాశులకు ప్రాణాధారం,
జలమే జీవం గనక. కాబట్టి ఆ అడవిలో సంచరిస్తున్న అనేక 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 వన్య మృగాలన్నీ, వన్య ప్రాణులన్నీ, వన్య జీవులన్నీ అక్కడికి నీరు తాగడానికి వస్తూ ఉంటాయి. సాధారణంగా జంతు నియమం ప్రకారము నీళ్ళు తాగడానికి వచ్చి తాగి పక్కన దాక్కుంటాయి, మాటు వేస్తాయి. మాటు వేసి ఏం చేస్తాయంటే తమకంటే బలహీనమైన వచ్చినప్పుడు అవి దాడి చేసి భుజిస్తూ ఉంటాయి. అది జంతు ధర్మం, క్రూరముగం జంతు ధర్మం. కానీ అక్కడ ఎవరున్నారనుకుంటున్నాము? శక్తి ఉంది, శక్తి స్వరూపం ఉంది, శక్తి తాలూకా స్వరూపం జలం, శక్తి తాలూకా స్వరూపం అక్కడున్న ప్రాంతం విగ్రహం అంతా ఉంది కదా. ఈరోజు వరకు చరిత్రలో అక్కడ నీరు తాగడానికి వచ్చినటువంటి ఏ జీవరాశి మీద ఇంకొక జీవరాశి దాడి చేసిన సందర్భమే లేదు. అభయం, ఎక్కడ శక్తి ఉంటే అక్కడ అభయం ఉంటుంది. మరి ఒకే శక్తికి ఎన్ని రూపాలు లేదా వేరువేరు పేర్లు ఎందుకు? ఎస్, ఇందాక నేను చెప్పాను కదా, ప్రాణాన్ని మనం ఆస్వాదించడానికి కాలమాన ప్రాంతం ప్రకారం ఈ శక్తులు మారిపోతుంటాయి. కాబట్టి అన్ని స్వరూపాల్లో ఉంటాయి. విజ్ఞానాన్ని, అపారమైన శక్తిని మనం సొంతం చేసుకోవడానికి విశ్వశక్తికి అనేక రకాలైన పేర్లు ఉంటాయి ఆయా పరిశోధన ప్రకారము. అందుకే మనకు జీవితాన్ని విజయవంతం చేసుకోవడానికి మన ప్రయాణము బాలాత్రిపుర సుందరితో ప్రారంభమవుతుంది. బాల ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? బాల 10వ రోజు వచ్చేటప్పటికి శ్రీ 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 రాజ రాజేశ్వరీదేవిగా మారుతుంది ఆవిడే ఈవిడ. కానీ మొదటి రోజుండే శక్తి తరంగాలు, మొదటి రోజుండేటువంటి ఆ అప్లికేషన్స్, ఆ ఇంప్లిమెంటేషన్స్ వేరు, విధి విధానాలు వేరు, గుణగణాలు వేరు. ఆ గుణగణాలు మనకు అర్థమైతేనే, మొదటి రోజు గుణగణాలు అర్థమైతేనే 2వ రోజుకు చేరుకోగలుగుతాం. 2వ రోజులో ఉన్న గుణగణాలు అర్థమైతేనే 3వ రోజు చేరుకుంటాం. కానీ మనకు అర్థమైంది ఏంటంటే మ్యాచింగ్ చీరలు. మొదటి రోజు అమ్మవారికి ఎరుపు అంటే ఇష్టం, 2వ రోజు పచ్చ అంటే ఇష్టం. ఆవిడకి ఎంత చేరుస్తాం మనం ఎంత చీర కట్టుకుంటాం, ఆవిడకి ఎంత ప్రసాదం పెడతాం మనం ఎంత ప్రసాదం చేసుకుంటాం, ఆవిడకి చిన్న నాగాలంకరిస్తాం మనం పెద్ద నాగాలంకరించుకుంటాం. ఆచారం పేరుతో ఆడంబరాలకు వెళ్ళిపోతున్నాం. అనుసంధానం మాత్రం కావట్లేదు. అనుసంధానమయ్యే ఏకైక మార్గమే ధ్యానం. బ్రతుకమ్మ అర్థం కావాలన్నా, ప్రాణశక్తి అర్థం కావాలన్నా, విశ్వశక్తి అర్థం కావాలన్నా, సకల శక్తి స్వరూపాలు అర్థం కావాలన్నా, వాటి రహస్యాలు అర్థం కావాలన్నా, యావత్ సృష్టి రహస్యం అర్థం కావాలన్నా ధ్యానం అన్నది తప్పనిసరి. ఎప్పుడైతే అది వస్తుందో ఆ వ్యక్తి శాంతికి, ఆ వ్యక్తి ఆనందానికి, ఆ వ్యక్తి సుస్థిరతకు, ఆ వ్యక్తి భద్రతకు, ఆ వ్యక్తి భరోసాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందుకు మన ఈ మనిషి అన్న ఈ మహా అద్భుతాన్ని మహా అద్భుతంగా మహాత్ముడుగా తీర్చిదిద్దుకోవడానికి ప్రకృతి ఇచ్చినటువంటి సహజమైన వనరుల సమూహమే ఈ శక్తులు, ఈ స్వరూపాలు. మీరు మీ ప్రాంతాన్ని బట్టి, మీ అవకాశాన్ని బట్టి, మన సమయాన్ని బట్టి, మన సందర్భాన్ని బట్టి ఆయా శక్తులను మనం ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. మరి సార్, అసలు ఒక వ్యక్తికి శక్తికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అండ్ అలాగే మరి ఇప్పటి వరకు మరి శక్తి మార్గం చేరుకోవాలి అని చెప్పారు కదా, మరి ఒక వ్యక్తి ఆ శక్తి మార్గాన్ని చేరుకోవాలంటే సాధనతోనా, అసలు ఎలా చేరుకోవాలి? వండర్ఫుల్ మేడం. ముందు శక్తికి వ్యక్తికి ఉన్న సంబంధం ఏమిటి? చక్కటి ప్రశ్న. అలాగే ఆ యొక్క శక్తిని ఆ వ్యక్తి ఎలా చేరుకోవాలి, ఏ మార్గంలో చేరుకోగలగాలి? వ్యక్తి ఈ సృష్టిలోనే ఒక అపూర్వమైన స్వరూపం. కానీ శక్తి లేక శక్తిహీనుడై అన్ని అనర్థాలకి మూలం ఆ వ్యక్తిలో శక్తి లేకపోవడమే. ఈ శరీరంలో ఆరోగ్యవత్ శక్తి లేదనుకోండి, అనారోగ్యం పాలవుతుంది. ఈ శరీరంలో చక్కగా ఆలోచించే శక్తి లేదనుకోండి, అశాంతికి లోనవుతాను. చక్కటి బుద్ధి లేదనుకోండి, బుద్ధిహీనుడిగా మిగులుతాను. రూపమైతే ఉంది కానీ నాకు శక్తి లేదు. కాబట్టి ప్రతి వ్యక్తికి శక్తి అత్యంత ఆవశ్యకం.
కాకపోతే శక్తితోనే ఉంటూ ఆ శక్తితోనే జీవిస్తూ అనాసక్తిగా ఉంటున్నాడు మనిషి. అందుకే మన పూర్వీకులు ఏం చేసినారంటే ఈ శక్తులన్నిటికీ ఒక రూపం ఇచ్చి వాటికి ఒక బీజాక్షరమో మంత్రమో తంత్రమో యంత్రమో ఇచ్చి ఒక ఆచారాన్ని మనకి అప్పజెప్పి నెమ్మదిగా శక్తితో నువ్వు ఉండయ్యా, యు హావ్ టు హ్యావ్, నువ్వు ఉండాలి, ఉంటేనే నీకు జీవితం అని మరి మనకి వాళ్ళు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు. శక్తి ప్రతి ప్రగతికి మూలం శక్తి. మనిషి ప్రగతికి, ఆరోగ్య ప్రగతికి, శాంతి ప్రగతికి, బుద్ధి ప్రగతికి, బుద్ధి వికాసానికి, మనోస్థైర్యానికి, ఆత్మస్థైర్యానికి వెరసి హాయిగా నేను జీవించాలి, ఆనందంగా జీవించాలి అంటే నీకు మూలధనం ఏమిటి అంటే శక్తి. ఇందాక మనం చెప్పుకున్నట్లు అది ప్రాణశక్త, కొన్నిటికి ఉపయోగపడుతుంది. విశ్వశక్తి మరికొన్నిటికి ఉపయోగపడుతుంది. ప్రాణశక్తిని తీసుకోవడం ద్వారా, విశ్వశక్తిని తెలుసుకున్నవాడు ప్రాణశక్తిని తగ్గిస్తూ ఉంటాడు, ఇంకా దాంతో పని లేదు. అలాగే మీరు ఇంకొక చక్కటి ప్రశ్న వేశారు, సహసిద్ధంగా ఉన్న శక్తిని ఏ పద్ధతిలో మనం అనుసంధానం చేసుకోగలం, ఏ పద్ధతిలో మనం వాటిని తీసుకోగలం అన్నది. ప్రత్యేకంగా ఇప్పుడున్న మానవాళి ఏ శక్తి పూజలో చేసి శక్తిని పొందాల్సిన పని లేదు. నువ్వు ఈ భూమి మీదకు రావడంతోనే నీకు అన్నీ ఒడ్డించిన విస్తరణ జీవితాన్ని ఇవ్వడానికి సర్వశక్తులు నీకంటే ముందే వచ్చి అక్కడ ఉన్నాయి. నువ్వు చేయాల్సిందంతా వాటిని ముందు గుర్తించడం మోస్ట్ ఇంపార్టెంట్. కంటికి కనిపించని దేవీ దేవత రూపాలని మనం అన్వేషించే బదులు కంటికి కనిపిస్తున్న సరళమైన శక్తి స్వరూపాలను ముందు గౌరవించడం నేర్చుకుంటే, ఆస్వాదించడం నేర్చుకుంటే నీకు బోలెడంత శక్తి పొదుపు అవుతుంది. ఇది అంటారు ఉట్టికేగలన్నాం అమ్మ స్వర్గానికి ఎగింది అని. మన చుట్టూ ఉన్న శక్తులను మనము గుర్తించట్లేదు. ఆహారం ఒక శక్తి. ఆహారాన్ని మనం ఎలా వండుకోవాలో తెలియట్లేదు, ఎలా తినాలో తెలియట్లేదు, ఎంత దుర్వినియోగం చేస్తున్నామో లెక్కే లేదు. అంత అనాసక్తితోని ఒక మనిషి, సగటు మనిషి నిన్నేం భోంచేశారంటే నిన్న ఏదో తినేశానండి. ఎంత దీనమైన పరిస్థితి. ఆహారాన్ని వడ్డించే విధానం ఎవరికి తెలియదు. ఎంత కావాలో అంతే వడ్డించుకోవడం ఆ శక్తిని గుర్తించడం, ఎంత కావాలో అంతే తినడము ఆ శక్తిని గుర్తించడం, వృధా చేయకుండా ఉండడము, మన ప్లేటుకే వచ్చిన ఆహారాన్ని వృధా చేయకుండా ఉండడము ఆ యొక్క శక్తిని గుర్తించడం. అనేక రకాల అక్కర్లేనివన్నీ పెట్టుకొని అన్నీ తీసుకెళ్ళి ఆ చెత్తబుట్టలో వేయడము శక్తిని తిరస్కరించడం. మనకు తెలుసా అది మనకు ఆహారం అవ్వడానికి, మనకి శక్తినివ్వడానికి ఎన్నెన్ని లోకాల నుంచి ఆశగా తపనతో ఒడివడిగా మన దగ్గరికి వస్తుందో దాన్ని అంత నిర్దాక్షిణ్యంగా మనం నిర్వర్ధంగా మరి అలా వేరు చేస్తుంటే మన శక్తిని మనమే కోల్పోతున్నాం. ఈ శక్తిని గుర్తించలేక శక్తి పూజలు చేస్తే ఏ శక్తి రాదు. మరి మంత్రాలకి అసలు నిజంగానే శక్తి ఉందంటారా? ఉంది, కానీ ముందు ఉన్న శక్తుల్ని మనం గుర్తించితే. మంత్రం అంటే ఏంటి అంటే మాటను మంత్రంగా వినియోగించుకోవడం. సరికాని మాటలాడి మన శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నాం. ఎక్కడైతే సరి అయిన మాట ఉంటుందో అక్కడ మాట మంత్రం అవుతుంది. మాటలాడడం ఎలా తెలుసుకోవడం? శక్తిని సద్వినియోగం చేసుకోవడం, శక్తితో కలిసి ఉండడం. ఒక చక్కటి మాట అనంతమైన శక్తి తరంగాల్ని మనకు అందిస్తుంది. వారే ఒక మహాత్మా గాంధీ. వారు ఆస్తులు అంతస్తులు మనకి ఇవ్వలేదు, కానీ చక్కటి ప్రేరణ ఎలా వచ్చింది మనకి, ఆ శక్తి మనకి ఎలా ఇచ్చారు మహాత్మా గాంధీ? మాట ద్వారా. సరికాని మాటలు వారు వాడలేదు. స్వామి వివేకానందని ఇప్పటికీ మనం నిత్యము స్మరిస్తూ ఉంటాం. ఎందుకు? సరి అయిన మాట వల్ల.
కృష్ణ పరమాత్మని ఆ యుగం నుంచి ఈ యుగం వరకు మనం స్మరిస్తూ ఉంటాం. ఎందుకు? మాటకున్నటువంటి మంత్రం ద్వారా, తన మాటని, తన మాటలో ఉన్న శక్తిని మంత్రంగా మనకు అందించాడు గనక. జీసస్ను మనం ఆరాధిస్తున్నాం, శిరిడి సాయిని ఆరాధిస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు, వాళ్ళ మాటలే మంత్రాలు, వాళ్ళ మాటకు అంత శక్తి ఉంది గనక. అది మాట మంత్రం అంటే. అంతేగాని ఏదో నోట్లో నుంచి గొనిగితే మంత్రం కాదు. ఈ మంత్రం ఎక్కడొస్తుంది అంటే, మరొకసారి ధన్యవాదాలు, మంచి ప్రశ్న. మాట మంత్రం కావడం అంటే, అసలు మంత్రం అంటే మన్ అంటే మనసు, త్రమ్ అంటే నిశ్శబ్దం. మనసు నిశ్శబ్దం ఎక్కడైతే అవుతుందో అక్కడ మాట మంత్రం అవుతుంది. మనసు గందరగోళంగా ఉంటే మాట మంత్రం కానే కాదు. మనం బయట చూస్తున్న ఆ యొక్క ఆడంబరాలలో మనసు అంతా కాకావికలంగా ఉంటుంది. నోట్లో నుంచి మంత్రాలు ఏవో వస్తూ ఉంటాయి, ప్రయోజనం లేదు. దానివల్ల ఏ శక్తి రాదు, ఉన్న శక్తి పోతుంది. మనసు నిశ్శబ్దం కావాలి, అప్పుడు నీ మాట మంత్రమైతే ఆ యొక్క శక్తి నీకు ఉపయోగపడుతుంది. ఆహారం సద్వినియోగం కావాలి. ఒక్క మెతుకు కూడా, చిన్న ఆహార పదార్థం కూడా దుర్వినియోగం కాకూడదు. కనీసం ఈ ఒక్క చిన్న ప్రయత్నాన్ని, మన చేతిలో ఉండే ప్రయత్నం ఇది, మన చేతిలో లేని ప్రయత్నాలు మనం చేయలేం. ఏ హిమాలయాలకు వెళ్ళి ఏ శక్తితోనో, ఏ జ్వాలాముఖితోనో, ఏ మాంగళ్య గౌరితోనో, ఏ శ్రీలంకో వెళ్ళి శంకరీదేవితోనో, అస్సాం వెళ్ళి కామాఖ్యాదేవితోనో అనుసంధానం అవ్వాలి అంటే కాకపోవచ్చు. కానీ మన దగ్గర ఉంది కదా శక్తి, రోజు మన ప్లేట్లోకి వస్తుంది కదా, దానితో మనం సవ్యంగా మెలిగితే, ఒక దీక్షలా మెలిగితే, ఆ శక్తి మనకు అనుసంధానమైతే అప్పుడు అర్థమవుతుంది శక్తి తాలూకు ఆవశ్యకత. అప్పుడు ఆనందిస్తాం మనం ఆ శక్తిని. అలా చక్కగా భోజనం చేసిన వాడికి ఏ అనారోగ్యము రాదు. అందుకే మనం దాన్నే మరింత వివరంగా మన మరి ఈ నవీన పండితులు ఆహారాన్ని బాగా నమిలి తిను, ఆహారం తినేటప్పుడు వేరే ఆలోచనలు ఏవి బుర్రలో పెట్టుకోకు, అలాగే ఆహారాన్ని వండేటప్పుడు ఆ యొక్క మడి సూసి శుభ్రతో, ఎందుకంటే ఒక శక్తిని మనం సృష్టిస్తున్నాం. మనకేమైందంటే ఇప్పుడు ఎవరైనా మడితో ఆహారం వండితే చాలు మనకెక్కడ లేని, మీకేమైనా ఈ కాలంలో కూడా మడి ఏంటి అని మనం వాటిని విమర్శించే స్థాయికి వస్తున్నాం. సో ప్రతి విషయం మన కథల, ప్రతి శక్తిని, ఒక్క మాటని, ఒక చూపుని, ఒక్క పనిని కూడా దుర్వినియోగం చేసుకోకుండా మనం చక్కగా మన చుట్టూ ఉన్న వాటితో మనం అనుసంధానమైతే, మన చుట్టూ ఉన్న వాటిని మనం గుర్తించగలిగితే, మొదటి సాధన శక్తితో అనుసంధానం అవడం. ఇక రెండవది, రెండవ మార్గం ఉంది, భక్తి మార్గం. ఏ మార్గం? భక్తి మార్గం. అని మొదటిది గుర్తించడం, రెండవది భక్తి మార్గం. భక్తి మార్గం అంటే ఏంటంటే స్వస్వరూప అనుసంధానం. మీ ఎదురుగా ఒక దేవీ దేవతా రూపం ఉంటుంది, నేను ఎదురుగా మనం కూర్చుంటాం, నేను నువ్వు ఒక్కటే అన్న అనుభవంతో సాధన చేస్తే వాస్తవానికి మన చుట్టూ సహజంగా ఉండే శక్తినే గుర్తించలేని వాళ్ళము అసలు భక్తి మార్గంలో ఒక్క మెట్టు కూడా సాధించింది ఉండదు. మూడవది ధ్యాన మార్గం, సాధనా మార్గం. ఎక్కడైతే చక్కటి ధ్యాన సాధన ఉంటుందో, ఎక్కడైతే చక్కటి చిత్తవృత్తి నిరోధం ఉంటుందో, మీకు సహజంగానే విశ్వశక్తితో అనుసంధానం అవుతారు. ఇది నవీన ఆధ్యాత్మిక సిద్ధాంతం. పామర్లు సైతం, మనకి ఏ శాస్త్రాలు తెలియక్కర్లేదు, మనకి ఏ మంత్రాలు రావక్కర్లేదు, మనకు ఏ ఆచారాల్లోనూ పాండిత్యం అక్కర్లేదు. కేవలం కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి దీన్ని చిత్తవృత్తి నిరోధం చేయగలిగితే చక్కటి విశ్వశక్తితో మీరు అనుసంధానమవుతారు. అలా అనుసంధానమైనటువంటి అనుసంధాన కర్తలు, నేను ఇందాక చెప్పిన ఆ యొక్క గొప్ప క్వాలిటీస్ అన్నీ వాటికవే వచ్చేస్తాయి. ఆహారం, వ్యవహారం, మాట,
నడక, నడత ప్రతిదీ దివ్యత్వంగా తీర్చబడుతుంటుంది. బికాస్ వారిలో ఆ శక్తులన్నీ అనుసంధానం అవుతున్నాయి. ఆ వ్యక్తికి శక్తితో అనుసంధానం జరిగి నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఈ వ్యక్తి ఒక మహాత్ముడు అవుతాడు, ఒక నరుడు నారాయణుడు అవుతాడు. ఇది ఒక్కరోజులు అయ్యే పని కాదు, అనేక జన్మల నుంచి తీసుకొస్తున్నటువంటి ఆ గొప్ప విజ్ఞానం అంతా మన సొంతమవుతుంది. అది అందించడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. అందుకు మొదట గుర్తించడం, రెండు స్వాగతించడం, మూడు ఆచరించడం, నాలుగు సాధన చేయడం. సో ఎవరైతే ధ్యాన సాధన చేస్తారో, మరి ఈ 10 రోజులు భక్తికి పరాకాష్ఠ, నిజమే, నిజంగానే స్వస్వరూప అనుసంధానంతో గనక మనం ఆ విధి విధానాలతో, ఆ ప్రమాణాలతో, ఆ అనుశాసనాలతో మనం ఈ 10 రోజులు మనం మరి చక్కగా ఆ దీక్షని మనం చేస్తే ఖచ్చితంగా ఆ యొక్క శక్తిని మనం పొందిన వాళ్ళం అవుతాం. ఓకే అండి, మరి చాలామంది బతుకమ్మ పండుగ అంటే హంగులు ఆర్భటాలు అంటే మాకు ఇంతుంది అని గొప్పగా చేసి చూపించుకోవడం అని చాలామంది విమర్శిస్తూ ఉంటారు, మరి అసలు దానిపై మీ సమాధానం ఏంటి? ఏ ఆచారాన్నైనా ఏ అంతరార్థము తెలియకుండా అపహాస్యం చేయవద్దండి. ఈ భారతదేశంలో అనేక కర్మలకు, అనేక యోగ విద్యలకు ఆలవాలమైనటువంటి మన దేశంలో ప్రతి ఆచారం వెనకాతలున్న అంతరార్థాన్ని గుర్తించండి, గమనించండి, సాధన చేయండి, ఆస్వాదించండి. కేవలం ఆడంబరాలకు మాత్రమే పరిమితం చేసి అపహాస్యం చేయకండి అని ఈ సందర్భంగా అందరినీ వేడుకుంటున్నాం. అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి, అన్నీ మన కోసమే ఉన్నాయి, అన్నీ మన సంరక్షణార్థం, మనకు శక్తి కోసం, మనకి యుక్తి కోసం, మనకి విజ్ఞానాన్ని అందించడం కోసం, మనకు శ్రేయస్సుని ప్రేయస్సుని అందించడం కోసమే అన్ని ఆచారాల తాలూకా అంతరార్థం, అందరూ దేవీ దేవతల రూపం తాలూకా పరమార్థం. సో అప్పుడే మన జీవితం పండగ అవుతుంది, మన జీవితం మరి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంత హాయిగా, అంత రాజసంగా, అంత దివ్యంగా మనం జీవించిన లోతాం. నిజంగా సార్, అసలు ఈరోజు మీ ద్వారా ఒక్క బతుకమ్మ పండుగ గురించే కాదు, చాలామంది అమ్మవార్ల గురించి, వారి శక్తి గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకున్నాం. మరి మాకింత చక్కటి విషయాల గురించి మాకింత బాగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు.